లాలితండ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గిరిజనులకు 10% రిజర్వేషన్ కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. మట్టంపల్లి మండలంలోని లాలితండ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సూర్యపేట జిల్లా మట్టంపల్లి మండలంలోని లాలితండ గ్రామ పంచాయతీ పరిధిలోకల టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉపాధ్యక్షులు బుక్య బాలునాయక్ మట్టపల్లి నాయక్ ఆధ్వర్యంలో గిరిజనులకు 6% నుండి 10% రిజర్వేషన్ను పెంచుతూ జీవో జారీ చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బంగారు తెలంగాణ భగీరథుడికి కృతజ్ఞతలు అంటూ వందనాలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అల్లిపురం ఎంపీటీసీ భానోతు లక్ష్మి భరత్ నాయక్, సర్పంచ్ భానోతు బోడి రమేష్ నాయక్ పాల్గొని కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. లాలితండ గ్రామంలో కేసీఆర్ గారికి చిత్రపటం పాలాభిషేకం చేయడానికి కారణం ఏందంటే, ఎప్పటి నుంచో సుదీర్ఘ పోరాటం, గత 30 సంవత్సరాల నుండి, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 30 సంవత్సరాల నుండి మన గిరిజన జాతి ముద్దు బిడ్డలు ఎవరైతే ఉన్నారో పై స్థాయిలో, సేవాలాల్ సేనా సంఘం తరపున నుండి, ఎల్హెచ్పిఎస్ సంఘం తరపున నుండి, మన కోసం మనం ఈరోజు ఇలా జీవించడం కోసం వాళ్ళు అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, అనేక ధర్నాలు చేయడం జరిగింది. అందులో భాగంగా సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.